దేశంలో బీసీలకు పెద్దపీట వేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. మదనపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, దక్షిణ భారతదేశ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసు ఆధ్వర్యంలో బీసీ నాయకులను, షెపర్డ్ ఇండియా నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ సురేష్, పెప్పర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సీఎం నాగరాజు, కర్ణాటక విజయలక్ష్మి, తమిళనాడు అధ్యక్షులు వీరభద్రప్ప, రాజస్థాన్ అధ్యక్షులు రామ్లాల్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నాగరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతానికి చెందిన బీసీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు, మహిళలకు సగం రాజకీయ పదవులు, కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇతర పార్టీలు కూడా ఆయన బాటలో నడవాలని సూచించారు. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలందరూ పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున రేవణ్ణ సాబు, మేము, టీం అంతా కలిసి అతి త్వరలోనే తిరుపతిలో కనక భవనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని బీసీల గురించి పది సంవత్సరాల నుంచి అడగతా ఉన్నా. అప్పుడు గతంలో ఉన్న మా నాయకత్వం మాట్లాడింది. ఈరోజు చట్టసభలో మనకి ఎందుకు అప్పు లేదు అని చెప్పి ఒక కృష్ణ నినాదం పట్టుకున్నాక నేను ఒక సభ్యుని మాదిరిగా ఢిల్లీకి వెళ్ళాం, కలిసినాం, బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. సెంట్రల్ మినిస్టర్ వచ్చినారు, వాళ్ళ కృష్ణ చెప్పిన కోరికలు మూడు తెలుస్తామన్నారు, తాతన్నారన్నా కృష్ణకి ఎన్నో ఇది చెప్పినా కానీ జబ్బల శ్రీనివాసులు గారికి సన్మానిస్తున్నారు. చాలా సంతోషం. అంటే మీరందరూ ఒకసారి మన బీసీలకు ఈరోజు ఒక స్థాయికి వచ్చాం. 45 ఏళ్ళ కింద ఒకసారి వెనక్కి పోయి చూస్తే చదువు లేదు, విజ్ఞానం లేదు, ఉద్యోగాలు లేవు, అధికారం లేదు, పదవులు లేవు. ఆ స్థితి నాడు ఎదురు తిరిగి పోరాడి అన్నింటినీ ప్రజాస్వామ్య దేశం అన్నింటిలో మా వాళ్ళ మాకు కావాలి, మేము చదువుకోవాలి, మేము ఉద్యోగం చేయాలి, రాజకీయ పదవులు మా వాళ్ళ మాకు కావాలని చెప్పి పోరాట పట్టిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల లోపల 6000 హాస్టల్ చదువుకోతున్నాయి. చదువుకుంటేనే పేద కులాలు అభివృద్ధి చెందుతాయి, రాజ్యాంగాలు వస్తేనే పేద కులాలు ఆత్మగౌరవం పెరుగుతుంది అనేటువంటి దాని మీద మనం పోరాటం చేశాం. ఈ కార్యక్రమానికి బీసీల గురించి పోరాటం అనేక మంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. బీసీ జపం వాదాన్ని బీసీ వాతావరణాన్ని మనం తీసుకొని వచ్చాము. అయితే ఇది సరిపోదు.
చెల్లించేటట్టు